అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇవాళ ఉదయం మన నాగార్జున సాగర్ అంటే విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాము. మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక దోస్త్ గూడ్స్ క్యారియర్ దోస్త్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. వాళ్ళు మొక్కజొన్న కండలు చుట్టూ లోడ్కి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్లలో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి, డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే మొత్తం అక్రమ మద్యం సరఫరా చేసే దాని యొక్క ఖరీదు సుమారుగా 454,000 రూపాయలు ఉంటుంది. మొత్తం బాటిల్స్ వచ్చేసి 1236 ఫుల్ బాటిల్స్, బీర్ టిన్స్ వచ్చేసి 72 బీర్ టిన్స్, వీటన్నిటి విలువ 450,000 సుమారుగా. వాళ్ళు గోవా నుంచి గుంటూరుకు తీసుకెళ్తున్నారని ప్రాథమికంగా గుర్తించాము. అదంతా గోవా మందు ఉన్నాము. గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1236 ఫుల్ బాటిల్స్ మరియు 72 బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది. ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ లిక్కర్ కానీ ఇంకోటి ఏదైనా మైనింగ్ కానీ ఏదో ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు విపి సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ థరోగా జరుగుతూ ఉంది, ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.